నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అట్లాగే తెలంగాణలో కలిపి ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగు సినీ మానియా ప్రేక్షకులను ముంచెత్తుంది. కరోనా కష్టకాలంలో 14 నెలల పాటు ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 నెలలు పూర్తిగా సినిమా నిర్మాణ రంగమే ఆగిపోయి అలా ఇలా మేల మొదలైన సినిమా రంగం 3 భారీ సినిమాలు ఇవాళ రాబోతున్నాయి. ఈ నెలలోనే ఒకటి బాలకృష్ణ బాలయ్య బాబు గారి అఖండ, రెండోది రాజమౌళి తారక రామ్ మనకు చిన్న ఎన్టీఆర్, ఆ తర్వాత మనకు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ ఇద్దరు స్టార్ డమ్ములతో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా రాజమౌళి గారి దర్శకత్వంలో. ఇవాళనేమో పుష్ప సినిమా బన్నీ అల్లు అర్జున్ సినిమా, సుకుమారు అల్లు అర్జున్ డిఎస్పి అంటే మనకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా, ఈ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా, హ్యాట్రిక్ కాబోతుంది అనే సినిమా ఇవాళ ప్రీ రిలీజింగ్ ఫంక్షన్ జరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక త్రిబుల్ ధమాకా అని వచ్చింది. అటు అఖండ విజయం సాధిస్తూ ఒక వారంలోనే రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లకు చేరుకున్నది. ఇది గిన్నెస్ రికార్డుగా పోయే అవకాశం ఉందంటున్నారు. అట్లానే త్రిబుల్ ఆర్ సినిమా రాబోతుంది, దాని ప్రీలీజ్ ఫంక్షన్ చూసిన తర్వాత చాలామంది దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. సరే వివాదాస్పదంగా మారుతుందా, చారిత్రక వ్యక్తులను ఆధారం చేసుకుని సినిమా తీశారు కనుక అల్లూరి సీతారామరాజు, కుమర భీమున వారి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకొని కాల్పనిక గాథలతో కూడిన సినిమా తీశారు కనుక అది మరి వివాదాస్పదం అవుతుందా ఆలోచించాలి. అట్లాగే ఇప్పుడు పుష్ప సినిమా కూడా మరి ఈ ముగ్గురు ఎవరైతే సుకుమారు, దేవిశ్రీ ప్రసాద్, బన్నీ అల్లు అర్జున్ ఈ ముగ్గురి ఒక దర్శక, ఒక సినిమా డైరెక్టర్, ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్, అట్లాగే మరి హీరో బాగా స్టార్ డామ్ ఉన్న అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది. ఇందులో మనకు మంచి భావపూరితమైన పాటలు రాశారు చేయుత అయిన మనకు చంద్రబోస్. అన్ని పాటలు 6 పాటలు ఆయన రాశారు. చాలా వినూత్నంగా 5 భాషలలో ఈ రిలీజ్ అవుతుంది, తెలుగు, తమిళము, కన్నడ, మలయాళము, అట్లాగే హిందీ, ఈ 5 భాషలలో రిలీజ్ అవుతుంది. ఇందులో మరొక ప్రత్యేకత ఏమిటంటే మనకు హాస్య నటుడు ఆ తర్వాత హీరోగా మారిన సునీల్ విలన్గా నటించడం, అనసూయ లాంటి ఒక క్యారెక్టర్ యాక్టర్ మరి ఇందులో విలనీగా నటించడం క్యారెక్టర్ గ్యాప్గా, అట్లాగే సమంత లాంటి ఒక ప్రఖ్యాతి గల హీరోయిన్ ఇందులో ఒక ఐటెం సాంగ్ చేయడం, ఇట్లాంటి వారి స్పెషాలిటీస్ పెట్టుకుంటున్నారు. 3 భారీ సినిమాలు వస్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో సమస్య లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ టికెట్ల రేట్ల గొడవ పెద్ద ఎత్తున సాగుతుంది. నిన్న కాకపోన్న మన త్రిబుల్ ఆర్ సినిమా రిలీజింగ్ ప్రీలీజింగ్ ఫంక్షన్లో నిర్మాత దానయ్య గారు దాన్ని లేవనెత్తారు కూడా. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు కొంచెం పెంచితే బాగుంటుంది, లేకుంటే దీని నియంత్రణ ఎత్తేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ విషయంలో మరి పారదర్శకత జవాబుదారితో వ్యవహరిస్తామనే ప్రభుత్వ నిర్ణయాన్ని మరి ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేసిండు. 700 రూపాయలకు బాటిల్ అమ్ముతూ మరి మీ సొంత మద్యాన్ని తరలిస్తూ అక్కడ పారదర్శకత లేని పారదర్శకత ఇక్కడ సినిమా టికెట్లకి అయిందని చెప్పి ఇది ఒక విమర్శ కూడా. ఇవాళ 3 భారీ సినిమాలు విడుదలవుతున్న క్రమంలో ఈ విమర్శ కూడా రాజకీయ విమర్శగా మారనుందా, లేకపోతే సినీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ మరి దీన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తారా చెప్పలేము. గతంలో మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భంలో అప్పుడు దిల్రాజ్, సినిమా నిర్మాత దిల్రాజ్ పక్కనే పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చొని నవ్విన ఆయనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని చెప్పి నిర్మాతల మండలి వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డితో సంధి చేసుకున్నారు. కనుక ఈ సినిమా రాజకీయాలు కూడా మామూలు రాజకీయాలు మించిపోతున్నాయి. అందులో భాగంగా మరి 3 భారీ సినిమాలు, అసలు భారీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాజకీయాలు చూస్తే రాజకీయ సినిమాల కంటే పెద్దగా ఊపందుకోవడం లేదనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ రంగంలో చాలా పెద్ద పెద్ద సినిమాలు ప్రజలు చూపెడుతున్నాయి, ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా. అంతకంటే పెద్ద సినిమా చూపెట్టే ప్రయత్నంలో ఈ 3 సినిమాలు ఈ నెలలోనే, ఒకటి రిలీజ్ అయింది, 2 రాబోతున్నాయి. అది భారీ త్రిబుల్ ధమాకా సినిమాలను ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు, అట్లాగే ఇవన్నీ కూడా చాలా వరకు సంవత్సరాల తరబడి, నెలల తరబడి మనకు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మరి షూటింగ్ పూర్తి చేసుకునే 3 సినిమాలలో ఒకటి రిలీజ్ అయింది, 2 రిలీజ్ కావాల్సింది కనుక ఈ త్రిబుల్ ధమాకా సినిమాలను భారీ సినిమాల
రాకను తెలుగు ప్రేక్షకులు ఒక రకంగా పండగలాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ కరోనా కష్టకాలంలో మానసిక ఉల్లాసానికి మంచో చెడ్డో ఓ సినిమాకు పోదామని తయారయ్యే క్రమంలో ఒమిక్రాన్ మరి మళ్ళీ భయపడుతున్నది. కనుక ఈ సినిమాలను తొందరగా రిలీజ్ చేసుకొని వారం 10 రోజుల్లో క్యాష్ చేసుకుందామనే ఆలోచనతో నిర్మాతలు కూడా ఉన్నారు. గతంలోలాగా 100 రోజుల సినిమాలు ఆడే పరిస్థితి పోయింది, 50 రోజులు అంతకన్నా లేదు. ఇప్పుడు ఏమైందంటే 3 వారాల 4 వారాల ఈ 4 వారాల్లో అన్ని సినిమా డబ్బులు ఒకేసారి రాబట్టుకునే ఆలోచనతో ఉంటున్నారు. కనుక ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా రిలీజెస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ నుంచి ముందుకి 3 సినిమాలు కూడా ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతాయి. వారం 10 రోజుల్లో క్యాష్ చేసుకుంటాయి, బయటకు వెళ్ళిపోతారు నిర్మాతలు, ఇటు యాక్టర్స్, వీళ్ళందరూ కూడా ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారు. అంతిమంగా ప్రజల పెట్టుబడితోని ప్రజల ఆసక్తితో నడిచే సినిమాలు, సామాజిక ప్రయోజనాలను ఆశించే సినిమాలు ఈ మధ్య రావడం లేదని విమర్శ ఉన్నది. కేవలం భారీ బడ్జెట్తోని కేవలం వారి వ్యాపార ప్రయోజనాల కోసం కమర్షియల్ సినిమాలే వస్తున్నాయి తప్ప మరి మంచి సినిమాలు, కలకాలం గుర్తుండిపోయే సినిమాలు రావడం లేదని విమర్శ ఉంది. మరి 3 సినిమాలు అఖండ, త్రిబులార్, అట్లాగే ఇవాళ పుష్ప లాంటి సినిమాలు భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో నిర్మించిండ్రు, ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది ప్రేక్షక మహాశయులు, ప్రేక్షక దేవుళ్ళ నిర్ణయం మేరకే ఆధారపడి ఉంటుందని చెప్పి మొన్నే రాజమౌళి తన త్రిబులార్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చెప్పారు. తీయడం వరకే మా వంతు, చూడడం అనేది ప్రేక్షకుల వంతు, ఆ తర్వాత జరిగే పరిణామాలు మన ఊహకందం, మన చేతిలో ఉండవని చెప్పారు. నిజంగా అట్లాగే అవుతుంది. గతంలో సామెత ఉంటుంది, ఇది హైదరాబాద్లోని సికింద్రాబాద్లోని ఈ బాక్స్ ఆఫీసులు ఏవైతే డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉన్నాయో అక్కడనే నిర్మాతలు ధనవంతులు అవుతారు, అక్కడే పేదలు అవుతారు అని చెప్పి నానుంది. అంటే సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అవుతే వాళ్ళు కోట్లకు పరిగెత్తారు, బాక్స్ ఆఫీస్ దగ్గర కుప్పకూలిపోతే అక్కడే పేదవాళ్ళగా బిచ్చగాళ్ళగా మారిపోతారు అనే ఉన్నది. ఇవాళ అంతా లైఫ్ రిస్క్ పెట్టుకొని నిర్మాతలు చేస్తున్నారు, అంతకంటే ఎక్కువ పెట్టుకొని చేస్తున్నారు. కానీ ఏమవుతుందంటే సినిమా సక్సెస్ అయినప్పుడు ఆనందాన్ని పంచుకున్నంత సక్సెస్ కాకపోతే దుఃఖాన్ని పంచుకునే వేదికలు వాళ్ళు లేకుండా పోయినాయి. మరొక సినిమాలో సంపాదించుకుందామనే జూదంగా మారిపోయిన సినిమాలు, మరి వాళ్ళ పెద్ద ఎత్తున భారీ బడ్జెట్ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయని ప్రేక్షకులకు అభిరుచి, ప్రేక్షకులకు ఆదరణ బట్టే ఉంటుందని మనం చేస్తూ ముగిస్తున్నాం. నమస్కారం.